నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలకు అంకురార్పణ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు చంద్రబాబు సవ రాజకీయాలను తన కుమారుడు లోకేష్ కు అప్పగించారు విమర్శించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేరుక నాగార్జున రమ్య మృతి కేసులో తెలుగుదేశం వైసీపీ పార్టీల నేతల పరస్పర ఫిర్యాదులు తమను కించపరిచారని తెలుగుదేశం తమను అవమానించారని వైసీపీ ఫిర్యాదులు बीटेक विद्यार्थि हत्य केसुलो पारिपोतुन्न मुद्दायिनि वेंबडिंचि पट्टुकुन्न मुप्पाल पोलीस स्टेशन हेड कानिस्टेबल रफी रफी प्राणालकु तेगिंचि चाकचक्यंगा पट्टुकुन्నందుకు अभिनंदिंचिन रूरल एसपी विशाल गुन्नी దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది మరోసారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది నిన్న 25,000కు నమోదైన కేసులు ఒక్కసారిగా 40% మేర పెరిగి 35,000కు చేరాయి అలాగే 400కు పైగా మరణాలు సంభవించాయి ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది దాని కింద ఇప్పటివరకు 56 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు నిన్న ఒక్క రోజే 55 కోట్ల మంది టీకాలు వేయించుకున్నారు సుప్రీం కోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో సహా 9 మంది పేర్లను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది జస్టిస్ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది కేంద్రానికి సిఫార్సు చేసిన కొలీజియం జాబితాలో తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ కర్ణాటక హైకోర్టు జస్టిస్ నాగరత్న ఉన్నారు దేశ రాష్ట్రాల చట్టసభల్లో సమావేశాలకు తరచూ అంతరాయం కలగటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభ్యుల ప్రవర్తన పట్ల భయపడి కాదు కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని తన ఆవేదనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు కర్ణాటకలో ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర స్మారక అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు అగ్రిగోల్డ్ సంస్థలో 20,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సిఐడి విభాగం ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి డిపాజిట్లు వివరాల సేకరణ కొనసాగుతోంది 20,000 లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు వెబ్‌సైట్లో ఆధార్తో పూర్తి వివరాలను చూడవచ్చు ఒకవేళ వివరాలను మార్పు చేయాల్సి వస్తే ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం వరి రైతులకు రాయితీపై వరి కోత యంత్రాంగాలను అందుబాటులోకి తీసుకొని ప్రభుత్వం అనుబంధం కలిగిన ముగ్గురు రైతులతో ఒక్కో సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కంబైన్డ్ హార్వెస్టర్ తో పాటు గడ్డిమోపు యంత్రాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తోంది వారి ఆధ్వర్యంలోనే ఈ యంత్ర సేవ కేంద్రాన్ని నిర్వహిస్తుంది ఇందుకోసం 45% రాయితీ ఇస్తుండగా బ్యాంకు ద్వారా 50% రుణం అందిస్తుంది పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సెప్టెంబర్ 11న మరోసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి కె రత్నకుమార్ మీడియాకు తెలిపారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 బెంచ్ ఏర్పాటు చేస్తామని అన్నారు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితిలో డిజిటల్ వర్చువల్ విధానం ద్వారా సంప్రదించే అవకాశం కల్పించినట్లు తెలిపారు ఒకసారి లోక్ అదాలత్లో సమస్య పరిష్కారం అయితే అదే తుది తీర్పుగా పరిగణలోకి తీసుకోవాలని ఎవరు ఓడినట్లు కాదని అన్నారు గుంటూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఈ రోజు శాస్త్రోక్తంగా అంకురార్పణ వేదికగా జరిగింది సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేనాధిపతి వారి ఆలయంలో నుంచి వసంత మండపంలోకి వేంచేసిన మత్స్యంగ్రహణం ఆస్థానం నిర్వహించారు ఆ తర్వాత తిరిగి ఆలయానికి చేరుకొని పవిత్ర మండపంలోని యాగశాలలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు అనంతరం స్నప తిరుమంజనం నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు శ్రీవారి మూల విరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్ వర్ణం నిర్వహించారు రాత్రి పవిత్రాలకి అతివాసాలు వైదిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం హోమాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పవిత్రాలకు విశేషంగా జపం జరిపి మూలవర్ల నుంచి ఉప ఆలయాలన్నీ దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ గావించి తిరిగి యథావిధిగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం రోజులు చేసిన అర్చనా కైంకర్యాల్లో ఎంత పుణ్యఫలం సంభవిస్తుందో ఈ పవిత్రోత్సవాల మూడు రోజుల్లో కూడా అదే ఫలం సంభవిస్తుందో ఆగమ శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. గురుచాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత, గురుచాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నాడు నేడు భాగంలో ఆధునీకరించిన కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను హోంమంత్రి సుచరిత అందజేశారు. మనం అనుకుంటాం, చాలా గతంలో చూసుంటారు చాలామంది తల్లులు మధ్యాహ్నం ఆ స్కూల్లో పెట్టే చాలా అన్నం తినలేక చాలామంది పిల్లలు ఇంటికి వచ్చి మళ్ళీ తిని వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని పిల్లలకు మనకు పోషకాహారం అందించాలి అని చెప్పి ఆయనే మెనూ తయారు చేసి మనకు రోజుకు ఒక ఆహారం ఇవ్వడం కాకుండా ప్రతిరోజు గుడ్డు చిక్కి అన్ని పదార్థాలు కూడా రోజు మార్చి ఒకే ఆహారం కాకుండా ఈరోజు పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తినగలిగేటువంటి పరిస్థితి తీసుకురావడమే కాకుండా చంద్రబాబు శవ రాజకీయాలను తన కుమారుడు లోకేష్కు అప్పగించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేరకు నాగార్జున విమర్శించారు. గుంటూరులో రమ్య మృతదేహాన్ని తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని అన్నారు. 40 నిమిషాలు అక్కడ వీరంగం చేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రెస్లో మాట్లాడాడంట. ఎవరు? లోకేష్. నేను నిజంగా నిన్న మేము దగ్గరుండి ఉన్నాం, నువ్వు మాట్లాడింది కానీ మేము అక్కడ ఎక్కడ ఇనుంటే నువ్వు పప్పు కదా పప్పు చేయించేవాడిని, మేము కనుసాగ చేస్తే ఇరగ తీసుకునేవాళ్ళు మిమ్మల్ని. మాకు ఆ సంస్కృతి లేదు. మా మాట్లాడటము మా బాధ్యతాయుతంగా మేము బ్రతకటం నేర్చుకున్నాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం మాట్లాడతావురా నువ్వు రా అంటానికి కూడా మా సంస్కృతి ఆలోచిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులా, మీ బాబు నేర్పింది అదేనా అడుగుతా ఉన్నావు. అందుకే అంటున్నా, అరే లోకేష్, నీకు బుర్ర ఉంటే మీ బాబు బుర్ర నేర్పితే నీ బుర్రలో పేడ ఉంది కాబట్టి మమ్మల్ని అంటున్నావు. దళిత యువతి రమ్య హత్య గురించి తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు తెచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నీకు ఇద్దరు కూతురు లేరా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి కూతుళ్ళు ఇద్దరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు ప్రతి వాళ్ళు తన కూతుళ్ళలాగా చూసుకోవటం వల్లే ఈరోజు అనేక చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడానికి ముందుకెళ్తా ఉన్న విషయాన్ని గమనించమని అడుగుతా ఉన్నాం. లోకేష్ కోసం టీడీపీ నాయకులు మృతురాలు ఇంటి వద్ద వీరంగం చేశారని అన్నారు. అక్కడ కూడా లోకేష్ రాజకీయం వదలలేదని చెప్పారు. రమ్య ఇంటి వద్ద ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. ఎంత దారుణంగా ఉంది, అన్యాయం. ఎవరు మా పిల్ల సరిపోతే శవాన్ని తీసుకెళ్తుంటే మీరు రోడ్డు మీద జెండాలు వేసుకుని, తెలుగుదేశం జెండాలు వేసుకుని ధర్నాలు చేస్తారా? ప్రభుత్వం ఒక ప్రకారం బ్రహ్మాండంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఎవడు ఆ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయితే వాడికి శిక్ష వేసి పడింది అని ఆలోచన సాయంత్రానికి అరెస్ట్ చేశారు. ఎప్పుడన్నా జరిగిందా? ఎస్సీ అమ్మాయి చనిపోతే అక్కడ పేలాలు ఏరుకోవాలని చూస్తారా అంటూ నిలదీశారు. ఎందుకు చేస్తున్నారు మీరు ధర్నా? ఎందుకు చేశారు మీరు అంతసేపు అక్కడ? ఒక ఎస్సీ అమ్మాయి చనిపోతే మా ఇళ్ల దగ్గర మీరు ధర్నాలు చేసుకోవడానికి అవకాశమా? మా శవాల మీద మీరు పేరాలేరుకోవాలనుకుంటా ఉన్నారా? లోకేష్, నేను చెప్తా ఉన్నా, నీకు చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు, ఏదో నీకు మాట లేదని మాట రాదని నక్కజిత్తులు వేయాలని చూస్తే నీ నాలిక కోస్తాం, గుర్తుపెట్టుకో లోకేష్. ఎవడు అడ్డు రాడు మేము తలుచుకుంటే. ప్రేమోన్మాది దాడిలో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య నివాసం వద్ద సోమవారం టీడీపీ నాయకుడు లోకేష్ తనను, దళితులను నిందించాడని ఎమ్మెల్యే మేరకు నాగార్జున గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్యకు ఫిర్యాదు చేశారు. లోకేష్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్గున్ని అభినందించారు. కాలువల దూకి మరీ ముద్దాయిని వెంబడించారు. మారణాయుధాలతో బెదిరించిన రఫీ ముద్దాయిని చాకచక్యంగా పట్టుకున్నాడు. పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని 5000 నగదు రివార్డు ప్రశంసా పత్రం అందజేశారు. చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది, రోల్ ఉంది. ఎస్పెషల్లీ మా ముప్పాల పోలీస్ స్టేషన్కి రఫీ ఈజ్ డన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాన్ని ముద్దాయిన పర్స్యూ చేయడం ఇట్లా మీరు విన్నారు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు మా రఫీ కానిస్టేబుల్. ఇలాంటి ఒక పరిస్థితులు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించి బ్రేవరీ చూపించి ఒక ఇంపార్టెంట్ కేసులో ముద్దాయిన పట్టుకోవడం ఐ రియలీ అప్రిషియేట్ రఫీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఫ్రమ్ మై సైడ్ గుంటూరు రూరల్ బైక్ నుంచి 5000 రూపీస్ రివార్డ్ ఐఎమ్ గివింగ్ టు రఫీ అండ్ ఆల్సో హీ విల్ బి గివెన్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో గుడ్ సర్వీస్ రిజిస్టర్లో యూ కెన్ ఎంటర్ హిస్ నేమ్స్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందాకే పని చేయండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తమపై దురుసుగా ప్రవర్తించాడని తూర్పు డీఎస్పీ సీతారామయ్యకు మాజీ మంత్రి నక్క ఆనందపాపు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, చైతన్యలు తనపై దాడి చేశారని టీడీపీ నేతలు కనపర్తి, చిట్టిబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. తూర్పు డీఎస్పీని కలిసిన వారిలో నజీర్ అహ్మద్, పిల్లి మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నాకే మీ పోలీసు నుంచి థ్రెట్ రావడం అంటే చాలా అవమానకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నంతలో ఉదాహరణ మొన్న లోకేష్ గారి పర్యటన సందర్భంగా గుంటూరులో జరిగినటువంటి సంఘటనలే మనం ఖచ్చితంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పనిచేశాడు. మేమందరం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసాం. ఇదే పోలీసు అధికారులు మా దగ్గర ఎస్పీలుగా, డిఎస్పీలుగా, ఎస్ఎస్టీఎస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సిస్టమ్ ఇదే విధంగా మేము నడిపామా? మిమ్మల్ని ఇదే విధంగా పనికి మాలిన పనులకు ఉపయోగించామా, వినియోగించామా? ప్రజాస్వామ్యాన్ని ఇంత అడ్డగోలుగా పూనీ చేయడానికి అసలు రేపు బలేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా మాకే దిక్కు లేకపోతే మా కార్యకర్తలు గ్రామాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మొన్న జరిగిన సంఘటన అర్థమవుతా ఉంది. అంతేకాదు పెద్ద జులుం చేసి మీ మీద మేము ఎస్పీల మీద ఎస్పీ ఇట్లా చేశాడంటే ఎస్పీకి ఆడ మార్కులు వస్తాయి, అనవసరంగా మేము వీళ్ళకి మైలేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి ఊరుకుంటా ఉన్నాం. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. పాగల్ సినిమా హీరో విశ్వక్ సేన్ గుంటూరు నగరంలో నాస్ థియేటర్ నందు సందడి చేశారు. సినిమా విడుదలైన సందర్భంగా థియేటర్కు వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ సినిమాని ఆదరించినందుకు అభినందనలు తెలియజేశారు. అభిమానులు, యువత కేరింతలతో సెల్ఫీలకు ఎగబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్తామని వచ్చిన ఎప్పుడేమన్నా మీరు మాత్రం సినిమాని హిట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు. వన్స్ అగైన్ కూడా ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలియదు. ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు హెచ్సిఎఫ్సి బ్యాంకులో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కేసు వివరాలను వెల్లడించారు. ముద్దాయి రాజేష్ కుమార్ బ్యాంకులో చోరీ చేశాడని తెలిపారు. చోరీ చేసిన 20 లక్షల నగదు, 1,28,000 బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దాని నుంచి దాదాపు కంప్లీట్ 23 lakhs ఒక అటెప్ట్ చేయడం జరిగింది. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వి స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి, సో అది మన టోటల్ మన టీమ్ దాని మీద కష్టపడి చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ మనకి ఈ కేసులో ఎవరో ముద్దాయి ఉన్నారో వాళ్ళు దొరికారు, అరెస్ట్ అయ్యారు. So out of 23 lakhs manaki total recovery 22,86,500. So in lo cash 3,0700 cash undi plus one adi దొంగతన చేసిన డబ్బుల నుంచి కొంత గోల్డ్ కొన్నారు, ఒక రెండు సెల్ ఫోన్స్ కూడా ఇంక్లూడింగ్ అన్ ఐఫోన్. సో అది కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ యూజ్డ్ ఫర్ హిస్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫుడ్ అండ్ రేషన్ అండ్ పెట్రోల్ అండ్ అదర్ థింగ్స్. సో ఇది ఒక గ్రేవ్ అఫెన్స్ ని మన వాళ్ళు ఇమీడియట్ గా వార్ షూటింగ్ బేసిస్ మీద తీసుకుని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన తమ సొంత జాగీరుగా భావిస్తుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అత్యంత రహస్యంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో జీవోలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఉంచాలని నిర్ణయించింది. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. పాలనలో పారదర్శకత కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులను ప్రజలకు తెలిసేలా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించిందని అన్నారు. ఆయన తనయుడు అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకి పెట్టుబడులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసి అవినీతి, కుటుంబ పాలన, కులపాలన తప్ప ఇంకొకటి లేదు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చూశారు, 2014 నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించండి, అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం. సింహాచలం పాత గోశాలను ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సందర్శించారు. ఇటీవల కాలంలో గోశాలలో లేకతూడలు మృత్యువాతపై ఆరా తీశారు. గోవు లేనిదే హిందుత్వం లేదని అన్నారు. గోశాల మందుబాబులకు అడ్డగా మారిందని అన్నారు. సింహగిరిపై అపచారాలు జరుగుతున్న సిబ్బంది గాలికి వదిలేశారని అన్నారు. గోశాల నిర్వాహకుడిని తక్షణమే తొలగించాలని అన్నారు. స్వామివారి ఆస్తులను, భూములను, బంగారాన్ని కాపాడలేని ఈవో సూర్యకళను సస్పెండ్ చేయాలని అన్నారు. గోశాలను కాపాడలేని సమక్షంలో హిందువులకు ధార్మిక సంస్థలకు అప్పగించాలని తెలిపారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి హరి యొక్క నిర్లక్ష్యం ఫోన్ చేసి అవన్నీ చేశారు. మీద చైర్మన్ గారు స్పందించాలా? ఆ హరిరాజుతో గొడవ పడినా కూడా హరిరాజు కూడా నాకేం మాట్లాడలేదు. దాని మీద సరిగా ఉందా? అన్ని లేదు అసలు. వరదలో తిరిగితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నారు మీరు కొట్టుకుంటున్నారు మీరు ఇక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి సింహాచల దేవస్థానం, అటువంటి గోశాలలో ఎంత దారుణాలు జరుగుతున్నాయి. భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో ఇచ్చేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోవులు పూజించాడు. గోవులు సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తాం. 3 కోట్ల దేవతల స్వరూపంగా గోవును పూజిస్తాం. గోవు లేనిదే యజ్ఞం లేదు, గోవు లేనిదే యాగము లేదు, గోవు లేనిదే గృహప్రవేశం లేదు, గోవు లేని కార్యక్రమాలే లేవు. అటువంటి గోవుల్ని సంరక్షించాల్సినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ముఖ్యంగా సింహాచల దేవస్థానంలో ఉండేటువంటి ఈ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కనీసం చూడండి. ఇక్కడ ఉండేటువంటి మందు సీసాలా, తాగుడు సీసాలా, ఇది గోశాలా లేకపోతే ఒక మద్యం విక్రయించేటువంటి శాల, ఇది అపవిత్రం చేసేశారు. ఈ గోశాలను కనీసం ఈ లేకదోడలు సంచరించడానికి ఒక చదునుగా కనీసం లేదు, కనీసం వసతులు లేవు, మంచినీరు పెట్టే నాదులు లేడు, దానా పెట్టే నాదులు లేడు. గత నెల రోజుల నుండి దాదాపుగా 30 సుమారుగా లేకదూడలు గోవులు చనిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ అపచారానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఇటువంటి దుస్థితికి కారణమైన చేతగాని అసమర్థులైనటువంటి ఇక్కడ ఈవో ఎవరున్నారో వారిని తొలగించండి. సామాన్యుడి బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం బెల్లంకొండ మండలంలో నీరు కారిపోతుంది. నేటికి సమాచార హక్కు చట్టం ఏర్పడి 16 ఏళ్లు గడుస్తున్న కార్యాలయాల్లో ఎక్కడ బోర్డులు కనిపించడం లేదు. ఒకవేళ బోర్డులు పెట్టినా పిఐఓ అప్పిలేట్ అధికారుల పేర్లు పొందుపరచడం లేదు. బెల్లంకొండ మండలంలోని న్యూ చిట్యాల R&R సెంటర్లో గ్రామ సచివాలయంలో పిఐఓ అప్పిలేట్ అధికారి పేర్లు లేవు. చంద్రాజుపాలెం గ్రామ సచివాలయంలో ఏకంగా సమాచార హక్కు చట్టం బోర్డును అధికారులు వెతుకుతున్నారు. కందిపాడు గ్రామ సచివాలయంలో బోర్డు పలు పేపర్లు అంటించారు. అధికారులు పారదర్శకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిల్లర నాణాల లభ్యత కొరతను తగ్గించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ మేళా గుంటూరు అరండల్పేట బ్రాంచ్లో నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ DGM A రవికుమార్ మాట్లాడుతూ చిల్లర వర్తకులు ప్రజలు కరెన్సీ నాణాల కొరత వలన పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఈ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కరెన్సీ నోట్లకు సరిపడా కరెన్సీ కాయిన్స్ బ్యాంకు నందు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యూనియన్ బ్యాంక్ అనేక విధాలుగా బ్యాంకు లోను అందిస్తుందని, ముఖ్యంగా MSME పారిశ్రామిక రుణాలు, వ్యక్తిగత రుణాలు కూడా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ గణేష్, డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రీజనల్ ఆఫీస్ గుంటూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరుండల్పేట కరెన్సీ డెస్క్ దగ్గర కాయిన్ నోట్ మేళా అనేది జరగడం స్టార్ట్ చేశామండి. ఇందులో ఏంటంటే ఒక అపోహ ఉంది, ఏంటంటే పెద్దవాళ్ళకి మాత్రమే చిల్లర జరుగుతుంది, చిన్న వస్తువులకు దొరకదు అనేది. దాని సౌకర్యార్థమే మా వాళ్ళు ఏం చేశారంటే ₹100 అంటే 100 రూపాయలు కూడా కాయిన్స్ని ప్యాక్ చేసి 100 రూపాయలు ఇచ్చినా కూడా 100 రూపాయల దాకా చిల్లర ఇస్తారు. ఇది చిల్లర వర్కులకే కాదు, మధ్యతరగతి కుటుంబీకులు ఎవరికైనా సరే ప్రతిరోజు దైనందిక కార్యక్రమాల్లో చిల్లర అవసరం పడుతుంది కాబట్టి ఈ సందర్భంగా చేస్తాం. ఇదేదో కొత్తగా చేసేది కాదు, బ్యాంక్ ఎప్పటి నుంచో చేస్తుంది. కానీ ఏంటంటే కరోనా నేపథ్యంలో కొంతవరకు మనం జనాల మధ్యకి వెళ్ళడం అనేది మానేసాం కాబట్టి ఇప్పుడు కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సౌకర్యాన్ని కూడా విరివిగా అందించాలని తెలియజేస్తూ ఇది చేశాము. ఇప్పుడే అక్కడ లక్ష్మీపురం బ్యాంక్ దగ్గర కరెన్సీ చేసేది కూడా జరిగింది. ఇంకా ఈ గుంటూరు జిల్లా విషయానికి వచ్చినట్టయితే మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 145 శాఖలతో 145 ATMలతో 18,500 కోట్ల రూపాయల రుణము ప్లస్ డిపాజిట్లతో వ్యాపారం కొనసాగిస్తుందండి. ఇందులో మనము ఎక్కువ పెద్దపీట దేనికి వేసామంటే మెజారిటీ ఆఫ్ ది బ్రాంచెస్ మనకి సెమీ అర్బన్, అర్బన్ బ్రాంచెస్లో ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ నిమిత్తమై ఇంచుమించు 4,500 కోట్లు ఇచ్చినాము. MSME మధ్యతరగతి పరిశ్రమలకి మాత్రము 2,500 కోట్లు ఇచ్చినాము. మిగిలినవి హౌసింగ్ రుణాలు ఇవన్నీ కూడా ఇస్తున్నాం, విరివిగా ఇస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే అమాల్గమేషన్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమాల్గమేషన్ కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఆవిర్భవించిన తర్వాత మా యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అన్నింటి మీద తగ్గించబడినాయి కాబట్టి మా యొక్క లోన్లు కూడా విరివిగా ఇవ్వడం జరుగుతుంది, స్పీడ్లో జరుగుతుంది. దాని సౌకర్యార్థమే యూనియన్ లోన్ పాయింట్ అని పెట్టాము, కేవలం రిటైల్ రుణాల కోసం. సరళని ఒకటి పెట్టాము. సరళ అంటే 50-50 లక్షల రూపాయల తర్వాత ఏదైనా సరే MSME రుణాల కోసం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాయిన్ నోట్ మేళా కానీ ఏదైనా సరే ప్రతి బ్రాంచ్లోనూ జరుగుతుంది కాబట్టి జిల్లాలో 4 మూలల్లో ఎక్కడైనా ఏదైనా కావాల్సి వచ్చినా కూడా ఇది ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అందుబాటులో పెడుతున్నామండి. సో ఇదొకటే కాదు, ఇదో ఒకరోజు మా తంతు మాత్రమే కాదు, ఇది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర తగినంత జనాలకి కావాల్సినంత చిల్లర కూడా మా దగ్గర విరివిగా లభ్యంగా ఉంది కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. దీంతోపాటు మా సేవలను కూడా వినియోగించుకోవాల్సింది కూడా పబ్లిక్కి, కస్టమర్లకి చేస్తున్నాం. ఈ సౌకర్యం కేవలం మా కస్టమర్లకే కాదండి, రోడ్డు మీద వెళ్ళి ప్రతి కస్టమర్కి కూడా అతనికి ఎవరికైనా కావాలి అన్నట్టయితే 100 రూపాయల చిల్లర బయట ఏ షాప్ వాడు ఎవడో మనకి ఇవ్వని సందర్భంలో మేము 100 రూపాయల చిల్లర ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, ప్రతి బ్రాంచెస్లోనూ చేస్తున్నాము. ఎందుకంటే తగినంత బ్రాంచ్లకు ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కాబట్టి ఆ బ్రాంచెస్ కూడా ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాయి. సో ఈ విషయాన్ని మేము ముందుకు ఇస్తున్నాము. దయచేసి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ 18/8/2021లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ గుంటూరు ఆధ్వర్యంలో లక్ష్మీపురం అరండల్పేటలో ఉన్న కరెన్సీ చెస్ట్లో మా రీజన్ లీడర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ రీజనల్ హెడ్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో RBI గైడ్లైన్స్ ప్రకారం ఈ కాయిన్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది। ఈ కాయిన్ మేళా పెద్ద పెద్ద సంఖ్యలో కాకుండా అతి తక్కువ సంఖ్య అంటే 100 కాయిన్ల దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు ఎంత కావాలంటే అంతవరకు ఇవ్వడం జరుగుతుంది। 100 కాయిన్లు అంటే 1 రూపాయిది 100 రూపాయల చిల్లర కూడా ఇస్తాం మేము। ప్రతి చిల్లర వస్తకుడు బండి మీద అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలి। ఈ సందర్భంగా మా మధ్యన ఉన్నటువంటి మా డిప్యూటీ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ మా లీడర్ గారు మధ్య ఉన్నారు। ఆయన ద్వారా ఈ రెండు కార్యక్రమాలని ప్రారంభించడం మా అందరికీ గర్వకారణం। సార్ని ఈ కార్యక్రమం గురించి జిల్లాలో జరుగుతున్న యూనియన్ బ్యాంక్ కార్యకలాపాల గురించి ఖాతాదారులందరికీ వివరించవలసిందిగా కోరుకుంటూ మా రవికుమార్ గారు డిప్యూటీ జనరల్ మేనేజర్। గుంటూరు జిల్లా నూజిండ్ల మండలంలో మొహరం పండుగ సందర్భంగా కట్టెపీర్ల చిన్న సరిగేటు వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ తెల్లబాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు। గ్రామస్తులు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో జట్టి వేసి పీర్లను అలంకరించారు। పీర్లను ఎత్తుకొని నిప్పుల గుండంలో తిరిగిన అనంతరం గ్రామంలో ఊరేగించారు। ఫిట్ 90 జిమ్ను ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి మోతుకుల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు। బుధవారం నల్లపాడులో అత్యాధునిక వ్యాయామ పరికరాలతో ఏర్పాటు చేశారు। శారీరక దృక్పథం మానసిక ఉల్లాసానికి జిమ్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు। ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు। నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు। ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సీతారామిరెడ్డి, కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, వెంకట రమణదేవి పాల్గొన్నారు। గుంటూరు మహానగరంలో కూడా నల్లపాడు గ్రామంలో తీసుకురాకుంటే నిజంగా ఒక మంచి ఇన్నోవేటివ్గా మంచి ఎంటర్ప్రెన్యూర్ ఆలోచించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి। దాంతో పాటు వాళ్ళు కూడా ఉద్యోగం అవ్వాలి। ఉద్యోగంగా పడ్డాయి మంచి ఈరోజు ఉద్యోగం పడుతుంది। దీనివల్ల రిసెక్ట్ వ్యాయామం అనేది ఈరోజు దీంట్లో భాగం పడుతుంది। అందుకని ఈ పల్లెటూరు పక్కనటువంటి గ్రామాలు అంతా కూడా కొంచెం భూములండి పోవటం వల్ల సాధ్యమైనంత ఆరోగ్యాన్ని మనం పెంపొందించడానికి ఎన్నో ఉపయోగపడుతుంది। నల్లపాడు గ్రామస్తులకు పక్కన అంగన్వాడీ కానీ ఇంకా పెరుగుతున్నటువంటి 26, 27 డివిజన్లు ఇదంతా కూడా ఫిట్ 90 అనేటువంటి జిమ్ముని ఉపయోగించుకొని ఈ ఆరోగ్యం ఎందుకంటే ధనాన్ని నా ధనాన్ని నాశనం చేయాలి కానీ నా ఆరోగ్యాన్ని వేరే వాళ్ళు నాశనం చేసే పరిస్థితి లేదు। కాబట్టి ఈరోజు ఆరోగ్యం మహాభారతం నానుడితోటి ఫిట్ 90 జిమ్ముని ఈరోజు సీతారామరెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నారు। ఇక్కడ విజయశాంతి ప్రజలందరికీ చాలా రెడ్డి గారికి అట్లాగే కుంటూరు బాలాజీ రెడ్డి గారికి అట్లాగే పార్ట్నర్స్ సిబ్బంది అందరికీ నల్లపాడు గ్రామస్తులకి కూడా ఫిట్ 90 జిమ్ము ప్రారంభోత్సవాన్ని కూడా అభివృద్ధి చేస్తుంటూ सीताराम रेड्डी जो कि गुरु कैसी अत्याधुनिक रीति जिम एर्पट्टी చాలా సంతోషిస్తున్నాను। ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జిమ్లు చూస్తామంటే గుంటూరు నగరంలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి పోటీగా వాటి వ్యక్తి కూడా మెల్లగా విశాలమైనటువంటి వాతావరణంలో జిమ్ ఏర్పాటు చేశారు। వారం నుంచి పోటీల్లో కూడా జిమ్ సంబంధించినటువంటి ఎందుకంటే అంతా గ్రామీణ ప్రాంతాల చుట్టూ వాళ్ళ మా పక్కనే టికెట్ వాళ్ళని పక్కది ఇక్కడ నలపాళ్ళు జిమ్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల చదువుకునే విద్యార్థులు కానీ తర్వాత అదేవిధంగా పెద్దవాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జిమ్ మెటీరియల్ అంతా కూడా కావాలి। ఇది ఒక మంచి సుపరిణామం భావిస్తాను। ప్రాంతంలో పుట్టి పెరుగుతున్న వాళ్ళగా జిమ్ పెట్టడం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం। అదేవిధంగా దీన్ని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా వినియోగించుకోవాలి కోరుకుంటూ వాళ్ళ వృత్తిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమంలో నాతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ అధ్యక్షుడు కార్పొరేషన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలకు అంకురార్పణ। శ్రీదేవి భూదేవి సమేత మరియప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు। చంద్రబాబు శవ రాజకీయాలను తన కుమారుడు లోకేష్ కు అప్పగించారు। విమర్శించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేరుక నాగార్జున। రమ్య మృతి కేసులో తెలుగుదేశం వైసీపీ పార్టీల నేతల పరస్పర ఫిర్యాదులు। తమను కించపరిచారని తెలుగుదేశం, తమను అవమానించారని వైసీపీ ఫిర్యాదులు। బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ ప్రాణాలకు తెగించి చాకచక్యంగా పట్టుకున్నందుకు అభినందించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్ని। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం। నమస్కారం।